हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इवे मन को 10th क्वालिफिकेशन्स तो अप्लाई चेसुकुने विधंगा 1558 वेकेंसीज तो एसएससी नुंची मन को मरो भारी नोटिफिकेशन अयिते रिलीज अवडं जरिगिंदन्नमाट। गाइस, मी दग्गर 10th सर्टिफिकेट उंटे चालू, एटुवंटि एक्सपीरियंस कूडा अवसरं लेदु। सो मीरु हैप्पीगा अप्लाई अयिते चेसुकोवच्चन्नमाट। सो एवरैते एससी एसटी अट्लागे पीडब्ल्यूडी उमेन कैंडिडेट्स उंटारो, सो वीळ्ळकि एटुवंटि फी कूडा लेदन्नमाट। फ्रीगा मीरु आन्लैन्लोनै अप्लाई अयिते चेसुकोवच्चु, काबट्टि मिस् चेसुकोकुंडा अप्लाई अयिते चेसुकोंडि। तेलुगुलोनै मनकु एग्जाम अयिते कंडक्ट चेस्तारु काबट्टि, सो मैक्सिमम అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టడానికి ట్రై చేయండి గైస్. సో ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి, సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కింద వర్క్ చేస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం ఇక నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. గైస్, ఇక నోటిఫికేషన్ ద్వారా మనకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే హవల్దార్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 1558 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఇక నోటిఫికేషన్ కి మీరు 13th జూన్ నుంచి 21st జూలై వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21st జూలై వరకు అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక డేట్ లోపు అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే, సో మనకు జనరల్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఆన్లైన్లో 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 22nd జూలై వరకు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఆఫ్లైన్లో చలాన ద్వారా పే చేయాలనుకుంటే 23rd జూలై వరకు కూడా పే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ కనుక చేసినట్టయితే ఇక మిస్టేక్స్ని మీరు కరెక్షన్ చేసుకోవడానికి, సో కరెక్షన్ విండో వచ్చేసి మనకు 26th జూలై నుంచి 28th జూలై వరకు కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో ఇక డేట్స్ లోపు అయితే మీరు, సో మీకు అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ చేసినట్టయితే మీరు కరెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి సంబంధించి మనకు వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక సిబిటి ఎగ్జామ్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 2023 అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ కనుక చూసుకున్నట్టు ఇక్కడ మనకు జెండర్ బ్యాలెన్స్ అంటే చెప్పేసి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు తెలుగులోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టే, సో ఎవరైతే ఇక మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ పోస్ట్కి సెలెక్ట్ అవుతారో, సో వీళ్ళకి వచ్చేసి లెవెల్1 ప్రకారం అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు బేసిక్ పే వచ్చేసి 18,900 రూపీస్ అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అంటే మనకు 18,000 నుంచి సో 53,000 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని మీకు స్టార్టింగ్ శాలరీనే 35,000 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక 2 పోస్ట్కి కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇక హవల్దార్ పోస్ట్ కూడా సేమ్ అనమాట. సో దీనికి కూడా లెవెల్1 ప్రకారం అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టే, సో ఇక ఎంటీఎస్ పోస్ట్ వచ్చేసి మనకు 1,198 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క పోస్ట్ చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే హవల్దార్ పోస్ట్ వచ్చేసి మనకు 360 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా 1,558 వేకెన్సీస్ని అయితే ఇక రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క డిపార్ట్మెంట్ వైజ్ అయితే సో ఇక ఎంటీఎస్ అలాగే హవల్దార్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కదా. సో ఎవరైతే ఇక సిబిఐ సెంట్రల్ బ్యూరో నార్కోటిక్స్ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ హవల్దార్ పోస్టులకి అప్లై చేసుకుంటారో, సో వీళ్ళకి వచ్చేసి 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. సో మనకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక్కడ చూడండి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ అన్రిజర్వ్ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీఎస్టీ వాళ్ళకి వచ్చేసి 15 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇక సిబిఐసీ డిపార్ట్మెంట్స్ లో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ అలాగే హవల్దార్ పోస్ట్ కి అప్లై చేసుకుంటారో, వీళ్ళకి వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు
చేయొచ్చు గైస్ ఇక ఏస్ తో పాటు మనకు అప్పర్ ఏ సెలక్షన్ కూడా వర్తిస్తుంది కాబట్టి ఇక ఏస్ ని మీరు కలుపుకొనేసి క్యాలిక్యులేట్ చేసుకొనేసి అప్లై చే చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో వీళ్ళు వచ్చేసి సో 18 టు 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట సో ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 20 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇలా మీరు ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకొనేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మ్యాట్రికులేషన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మ్యాట్రికులేషన్ అంటే మనకు 10th అనమాట జస్ట్ మీకు 10th క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టే మీరు ఇక నోటిఫికేషన్ అప్లై అయితే చేసుకోవచ్చు 10th సర్టిఫికేట్ మా దగ్గర ఉంది అనుకుంటే మిస్ చేసుకోకుండా ఫస్ట్ అయితే ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదన్నమాట ఓన్లీ 10th క్వాలిఫికేషన్స్ తో మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు వీళ్ళు సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే మీకు స్టార్టింగ్ లో అప్లికేషన్ ఫీ పే చేయాలని చెప్పాను కదా గైస్ ఇక్కడ చూడండి ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదన్నమాట సో మిగతా జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక అప్లికేషన్ ఫీ మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది 22 జూలై లోపు అయితే మీరు ఇక అప్లికేషన్ ఫీ అయితే పే చేయడానికి లాస్ట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్లకి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మనకైతే వీళ్ళు సిబిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఇక ఎంటీఎస్ పోస్ట్కి ఓన్లీ సిబిటీ టెస్ట్ మాత్రమే అనమాట ఎవరైతే హవల్దార్ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి సిబిటీ టెస్ట్తో పాటు ఫిజికల్ ఎఫిషియెంటీ టెస్ట్ వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు సో ఎవరైతే ఇక సిబిటీ టెస్ట్ వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇక సిబిటీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో హవల్దార్ అలాగే ఎంటీఎస్ పోస్ట్కి రెండింటికి కూడా సేమ్ సిలబస్ అనమాట సో ఇక్కడ మనకు సెషన్ 1లో మనకు చూసుకుంటే న్యూమరికల్ అండ్ అలాగే మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి మనకు 20 క్వశ్చన్స్ 60 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే సో రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ నుంచి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో టోటల్గా మనకు 45 మినిట్స్ అయితే ఇక సెషన్ 1 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట తర్వాత సెషన్ 2లో కనుక చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అలాగే కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో టోటల్గా మనకు 45 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది సో ఇక సిబిటీ టెస్ట్ క్వాలిఫై అవడానికి క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి అన్రిజర్వ్ వరకు వచ్చేసి 30% మార్క్స్ కనుక వచ్చినట్టయితే మీరు సిబిటీ టెస్ట్ క్వాలిఫై అయినట్టు అనమాట ఓబీసీ ఈడబ్ల్యూస్ వరకు వచ్చేసి 25% ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకు వచ్చేసి 20% మార్క్స్ కనుక వచ్చినట్టయితే మీరు ఇక సిబిటీ టెస్ట్ క్లియర్ చేసినట్టు అనమాట సో ఎవరైతే ఇక సిబిటీ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి హవల్దార్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి సో ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో గైస్ ఇక్కడ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ కనుక చూసుకున్నట్టే సో ఇక్కడ చూడండి మేల్ క్యాండిడేట్స్ వాకింగ్ వచ్చేసి మనకు మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ 15 మినిట్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే సో 1 కిలోమీటర్ 20 మినిట్స్ అయితే మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎవరైతే ఇక ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో ఇక ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి హైట్ వెయిట్ కనుక చూసుకున్నట్టే సో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట చెస్ట్ వచ్చేసి మనకు 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి సో విత్ ఎక్స్పెన్షన్ వచ్చేసి మనకు 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అంటే 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి వెయిట్ వచ్చేసి 48 కేజీస్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో ఎవరైతే ఇక ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ స్టాండర్డ్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్ అండ్ అలాగే ఇక సిబిటీ టెస్ట్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా సో ఇక సిబిటీ టెస్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో ఇందులో మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ తెలుగులో అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట సో తెలుగు క్యాండిడేట్స్ తెలుగులోనే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయొచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి సో మరి ఇక సిబిటీ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మీరైతే ఇక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా సిలబస్ చెక్ చేసుకునేసి ఇక పోస్ట్కి ప్రిపేర్ అయితే అవ్వండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పాను కదా సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మన సొంత రాష్ట్రంలోనే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట గైస్ ఇక్కడ చూడండి సౌత్న్ రీజన్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నంలో అయితే ఇక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో అదే తెలంగాణ వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ కరీంనగర్ అండ్ అలాగే వరంగల్లో అయితే వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇలా మనకు మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి గైస్
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మనకు మన అఫీషియల్ వెబ్సైట్ stajobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. క్లియర్గా చెక్ చేసుకునేసి కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అండ్ అలాగే ఆన్లైన్ అప్లై లింక్ అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అని చెప్పేసి త్రీ లింక్స్ అయితే ఉంటాయి. సో ఇక లింక్స్ పైన అప్లై లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇలా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఇదివరకే ఏమైనా ఇక ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై కనుక చేసుకున్నట్టే మీ దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ నెంబర్ కనుక ఉన్నట్టే ఇక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయిపోయి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మేము ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. సో ఇక్కడ చూడండి, న్యూ యూజర్ రిజిస్టర్ నవ్వు అనేది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అండ్ అలాగే అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అలాగే డిక్లరేషన్స్ అన్ని కూడా ఇచ్చేసి మీరు ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేశారంటే మీకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టు రావడం జరుగుతుంది అనమాట. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి మీరు మళ్ళీ అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి సో అప్లికేషన్ ఫీ పే చేసేసి మీరు సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒక సాఫ్ట్ కాపీని అయితే ప్రింట్అవుట్ తీసేసుకోండి గైస్. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అని చెప్పేసి మనకి ఇక్కడ సో శాంపుల్ పీడిఎఫ్ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ అయితే మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే చివరిలో మనకు శాంపుల్ పీడిఎఫ్ అప్లై ప్రాసెస్ పీడిఎఫ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అలాగే మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్స్ అయితే ఒకటికి రెండుసార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినట్టు నోటిఫికేషన్ అనమాట. జస్ట్ మనకు 10th క్వాలిఫికేషన్స్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్స్ చెక్ చేసుకునేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.